కోదాడ అభివృద్ధి కి దేశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ నేపథ్యంలో 16 లక్షల వ్యయంతో పలు వార్డులలో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన అనంతరం క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు। కోదాడ అభివృద్ధి కి దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 16 లక్షల వ్యయంతో పలు వార్డులలో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు। అనంతరం క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 71 మందికి చెక్కుల పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీకి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు। దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ వలన వోల్టేజ్ సమస్య పరిష్కారానికి వెంటనే వాటి స్థానంలో 160 केवी ट्रांसफार्मर्लను ఏర్పాటు చేశామని పట్టణంలో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ వస్తున్నామని అన్నారు। తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంగా నిలిచాయని ములగాల మండలానికి చెందిన 71 మందికి 71,08,236 రూపాయల చెక్కుల పంపిణీ చేశామని రాబోయే రోజులలో నేరుగా పెళ్లి ముహూర్తానికి కళ్యాణ వేదిక దగ్గరే నవ వధువరులకు మేనమామ కట్నంగా 1,116 చెక్కును పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు కౌన్సిలర్లు కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్ తిప్పరి శెట్టి సుశీల రాజు గుండెల సత్యనారాయణ కందుల కోటేశ్వరరావు కందుల చంద్రయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉపయోగపడాలని ఆదుకోవాలనే ఆలోచనతో తీసుకున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని కొనసాగింపులో భాగంగా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు 1,116 రూపాయలని అందించడం జరుగుతుంది। వీలైనంత వరకు డాక్యుమెంట్స్ పెళ్లి ముహూర్తం నిర్ణయం అయిన వెంటనే శుభపత్రికలు కొట్టించుకున్నప్పుడే సంబంధిత తహసీల్దార్ గారి కార్యాలయంలో దానికి సంబంధించిన ధృవపత్రాలన్నిటిని సమర్పిస్తే పెళ్లి వేడుకలోనే వేదిక మీదనే ఒక కట్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి నిర్ణయం చేసింది। తల్లిదండ్రులందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తే పెళ్లి రోజే కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని వాళ్ళ వేడుకలోనే ఇవ్వడానికి ప్రభుత్వం తగిన నిర్ణయం చేసింది। అధికారులు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు। తల్లిదండ్రులు పెళ్లి చేసుకునే వాళ్ళు వివాహం చేసుకునే వాళ్ళు వెంటనే ఆ డాక్యుమెంట్స్ ని కూడా సమర్పిస్తే తెలియజేయబడతారు। అదే కొక వ్యాప్తంగా ఈ నెలలోనే ఈ మునగాల మండలంలో ఈ రోజు 71 మందికి అంటే 71 లక్షల రూపాయల్ని ఇవ్వడం జరిగింది। అదే రకంగా రేపు ఎల్లుండి ఈ వరుసగా 5 రోజులు కూడా మిగతా మండలాల్లో కూడా ప్రతి మండలానికి దాదాపుగా 1 కోటి రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన వాటిని కూడా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం। దాదాపుగా ఇప్పటికి 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క మండలానికి 25 నుంచి 30 కోట్ల నిధులను కూడా కళ్యాణ లక్ష్మి రూపంలో ఇవ్వడం జరిగింది। వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా రేపటి భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉండాలని పండంటి పాప పిల్లలతోనే బంగారు భవిష్యత్తు ఉండాలని దేవుని అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా। కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా వేడుక ముహూర్తం రోజే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి తల్లిదండ్రులు కూడా దానికి సంబంధించిన ధృవపత్రాలను సమర్పిస్తే వెను వెంటనే వాటి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది। శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్